రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఓవరాల్ గా కూడా పోయిన సంవత్సరం కంటే విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా। నిన్న నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ మా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా లాక్డౌన్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ అని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది। డెఫినెట్గా లాక్డౌన్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ టు ఎవ్రీవన్। ఎందుకంటే కరోనాతో చనిపోయేదానికంటే ఆర్థిక మాంద్యంతో పనులు లేకుండా బతకలేక చనిపోయిన వాళ్ళే ఎక్కువ మందిని మనము చూడడం జరిగింది। సో దాని దృష్టిలో పెట్టుకుంటే కన్నా డెఫినెట్గా కూడా లాక్డౌన్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్। పోయినసారి చాలా ఇబ్బందులు పన్నాం, ఇప్పుడిప్పుడే రీకవర్ అయిపోతుంది, జనజీవనం అంతా బాగుంటుందనే నేపథ్యంలో అన్ఫార్చునేట్ ఇట్స్ లైక్ ఫ్లడింగ్ లాగా కూడా కేసులు పెరుగుతూ రావడం జరిగింది। దీని దృష్టిలో ఉంచుకొని నేను 10 రోజుల నుంచి కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ నుంచి కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని కూడా ఆపేయడం జరిగింది। ఎందుకంటే దీనివల్ల ఒక 10 మంది కలవడము, ఆ 10 మంది ద్వారా ఇది వచ్చిందనే ఒక బాధ అందరికీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవడం। సో నేను బేసిక్గా అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే పోయినసారి కంటే ఈసారి దాని ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది, 3 ఇంతలు 4 ఇంతలు కూడా కనపడుతుంది। ఎందుకు చెప్తున్నానంటే గతంలో మాకు నేనంటే డైలీ మానిటర్ చేస్తున్నప్పుడు ఓన్లీ 8% అలాంటివి మాత్రమే ఉండేవి కేసెస్। అంటే 1,00,000 మందికి టెస్టులు చేస్తూ ఉంటే 8,000 మందికి 9,000 మందికి మాత్రమే అక్కడికి లిమిట్ అయి ఉండేది। కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇట్ హ్యాస్ గాన్ టు నియర్లీ 25% టు 30%। అంటే 1,00,000 మందికి టెస్టులు చేస్తూ ఉంటే 25,000 మందికి దగ్గరికి వస్తుంది। దెర్ ఆర్ మెనీ రీజన్స్ దీంట్లో, ఎందుకంటే మనము ఈ 6 months 7 monthsగా కూడా విపరీతంగా జనాల్లో తిరగడము, ఈ పండగలు వరుసగా రావడము, ఈ పండగల టైంలో కూడా అంతా కూడా తిరగడము, కరోనా ఉన్నా కానీ దాని మీద భయం లేకుండా పోయింది। కరోనా అనేది ఉంది కానీ భయం తగ్గింది। పోయినసారి విపరీతంగా ప్యానిక్ కావడం జరిగింది। పోయినసారి ఊర్లో ఎవరికైనా ఒకరికి వచ్చినా కానీ మనం ఊర్లో వాళ్ళని ఊర్లోకి రానియకుండా, సందులోకి రానియకుండా, ఆ లేన్లోకి వచ్చినా కానీ వాళ్ళను అదొక పెద్ద భూతంలాగా చూసిన పోయిన సంవత్సరం। ఈసారి మరీ క్యాజువల్గా తీసుకుంటున్నాం, ఏం కాదులే ఏం కాదులేని। కానీ ఈసారి చూస్తే చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। విచ్ ఈస్ డేంజరస్ సైన్। అండ్ నేను మా ఫ్రెండ్స్ని హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడ కూడా కనుక్కున్నా కానీ హాస్పిటల్స్లో బెడ్స్ షార్టేజెస్ ఉన్నాయని ఇప్పుడే ఎక్కడో చూస్తున్నాను, మహారాష్ట్రలో ఆక్సిజన్ షార్టేజ్ వల్ల 22 మంది చనిపోయినారని। ఇట్స్ రియల్లీ ప్యాథటిక్, ఎందుకంటే మన కోసం మన కుటుంబము, మనల్ని నమ్మిన వాళ్ళు అందరూ ఉంటాం, ఇది మన ఒక్కరితో ఆగిపోదు, సొసైటీలో ఉన్న అందరికీ కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళలాగా మిగిలిపోతాం। సో హెన్స్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా వ్యాక్సినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినాయి। పోయిన 1 month నుంచి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కదా, వ్యాక్సినేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది। ఎందుకంటే నేను చూసాను ఆ వ్యాక్సినేషన్కి రావాలి చెప్పాలనే కూడా, నేను మొన్న ఒక 1 week 10 days బ్యాక్ వ్యాక్సినేషన్ మీద కూడా మీటింగ్ పెట్టుకుంటే అందరికీ ఒక భయాందోళన క్రియేట్ చేయడం జరిగింది, ఎవరో చనిపోయినారని వ్యాక్సినేషన్ వేసిన। నేను మా దాంట్లో అయితే దేవుడిపల్లిలో వ్యాక్సినేషన్ చేశారంట, వాళ్ళు పైన ఉన్న పైపేడ్ అనే ఊరి పోయేకల్లా కింద 3 చనిపోయినారని ఊరికే తప్పుడు మెసేజ్లు, దానివల్ల చాలామంది వేసుకోకపోవడం, మీ హెల్త్ బాగుండాలని మేము డ్రైవ్ చేయడం, వెంటబడ్డం, వాలంటీర్లు అందరూ తిరిగి, ఇది తప్పు కదా, గవర్నమెంట్ చేసేది ఆఫ్టర్ ఆల్ మనం అందరికీ కోసం। సో వ్యాక్సినేషన్కి బాగా ఇంతకుముందు రాలేదా, అది రామ్ గోపాల్ వర్మ ట్వీట్లో పెట్టినట్టు ఉంటుంది, 1వ రోజు కుంభమేళాలో 30,000 మంది మునిగినారు, కానీ 6 వారాల మాగా వ్యాక్సినేషన్ చూస్తే 10,000,000 20,000 మందికే వేయడం జరిగింది। సో ఆ పద్ధతిలో ఉంటుంది, అంటే ఈ జన్మలో కంటే వచ్చే జన్మ మీదనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నట్టు కనపడుతుంది అన్నమాట। సో ఎవ్రీవన్ వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటో, మీ వాళ్ళలో ఫీవర్ కానీ అలాంటివి ఎవరికైనా కానీ జ్వరాలు కానీ అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా మన అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఏఎన్ఎం వ్యవస్థ ఉంది. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు. అదేవిధంగా క్లస్టర్లో ఏఎన్ఎంస్ ఉంటారు. ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు తెలిసి మా దానిలోనే 2-3 కౌన్సిలర్లకు వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ వచ్చింది. బికాజ్ నువ్వు చెప్పకపోవడం వల్ల ఎక్కడో చోట ఇబ్బందిని చూస్తున్నాను. సారీ ఫర్ ఇంటరప్షన్, ఎక్కడో ఇంటర్నెట్ కొద్దిగా డిస్కనెక్ట్ అయింది, ఇబ్బంది జరుగుతున్న సందర్భం చూస్తున్నాం. సో హెన్స్ ఐ రిక్వెస్ట్, ఎవరు కానీ నెగ్లెక్ట్ చేద్దండి. మా దాంట్లో 2-3 కౌన్సిలర్లు వచ్చి వాళ్ళు నేను ర్యాండమ్గా సారీ సిగ్నల్స్ ఇక్కడ మిస్ అవుతున్నాయి. ఎక్కడున్నాము, 10 రోజుల్లో 300 కేసులు ఉంటే ఇది ఒక్కరోజే 876 అంటే 3 రెట్లు ఇది చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ ఆక్సిజన్ ఇబ్బంది అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. షాప్స్ కూడా ధర్మవరంలో నేను ముఖ్యంగా కోరుకునేది అంటే ఈ చీరల వ్యాపారస్తులు కానీ వీళ్ళు కానీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ తిరిగేది తగ్గియండి. నేను మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ప్రజలకు క్యాడర్కి అందరికీ కూడా ఐల్ బీ అవైలబుల్ ఇన్ ద ఫోన్ కంటిన్యూస్గా. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ 10 డేస్గా అయితే నేను ఎవరికి కూడా ఫిజికల్గా అవైలబిలిటీ అయితే ఉండను, ఎవరిని కలవను. ఫిజికల్గా ఏదైనా ఉంటే ఫోన్లలోనే, బికాజ్ నేను కలవడం మొదలు పెడితే మళ్ళీ ఎమ్మెల్యే కలుస్తున్నాడు కదా ఇది ఇదని చెప్పి జనాలు రావడం, మీ వల్ల మీకు నష్టము, వచ్చిన వాళ్ళకు నష్టము, ఏదైనా నాకు కూడా నష్టం. సో డెఫినెట్గా మీకు ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఏమాత్రం లక్షణాలు ఉన్నా కానీ దీంట్లో మనం చేసిన పాపమేం కాదు, అది ఎక్కడి నుంచో వచ్చినది. కాబట్టి ఈ 15 డేస్ 20 డేస్ లెటర్స్ అసర్టైన్ ఎంతమందికి వస్తుంది కరోనా వచ్చింది అనేది ముందు తెలియాల. ఎందుకంటే టెస్టులు అనేది ఇంకా పీక్ లెవెల్లో మొదలు పెట్టలేదు, స్టార్ట్ చేయలేదు. ఒకసారి టెస్టులు కానీ కంటిన్యూస్గా చేయడం మొదలు పెడితే ఐ థింక్ దగ్గర 1000 మందికి చేస్తే 300 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్నాయి కేసెస్ అయితే నాకున్నది. సో అదంతా అయ్యేంత వరకు కూడా ఈ 10 డేస్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని చెప్పేదానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఎంతగా జనాలను కలవడం అవాయిడ్ చేస్తే అంత బెటర్. సొసైటీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. బికాజ్ ఇక్కడ ఫ్యామిలీ ఇంపార్టెంట్, సొసైటీ ఇంపార్టెంట్, ఊరు ఇంపార్టెంట్, నియోజకవర్గం అన్నీ ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటి, ప్లీజ్ డోంట్ కమ్ అవుట్. మీకు అర్థం కావటం లేదు, సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్రిటికల్గా ఉంది, పోయినసారి కంటే 3 ఇంతలుగా ఉంది. అండ్ దీంట్లో ఈ స్ట్రెయిన్ వచ్చిన 2-3 డేస్కే చనిపోతున్నారు, వచ్చిన వాళ్ళకే 2-3 డేస్లో చనిపోతున్నారు. నాకు సంబంధించిన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు రోజు కలిసే వాళ్ళలోనే సుమారు చాలామందికి రావడం జరిగింది. సో మీరు ఎక్కడే కానీ లేదు, మన కాన్స్టిట్యున్సీకి వచ్చి మేము తీసుకున్న చర్యలు ఎవరికైనా కానీ పోయినసారి లాగానే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఏఎన్ఎంకి తెలియజేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మన పాలిటెక్నిక్ సెంటర్ పెట్టాం, అక్కడ తీసుకొని పోయి టెస్టులు చేసి వాళ్ళకున్న శాచురేషన్ లెవెల్స్ కావచ్చు మిగతావి కానీ ఏమైనా ఉన్నాయో అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలా, లేకుంటే హాస్పిటల్స్ ఇప్పటి వరకు 7-8 హాస్పిటల్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన ధర్మవరంలో ఇక్కడ వచ్చి ఆర్డిటీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది అయిపోతేనే వాళ్ళని హాస్పిటల్ పంపిలా, హోమ్ ఐసోలేషన్ మెడికేషన్ మీద ఉండాలి అని చెప్పేసి మనము అక్కడున్న డాక్టర్స్ అసెట్ చేసుకొని వాళ్ళని పంపించడం జరుగుతుంది. అందరినీ కోరుతున్నాను ఒకటే, బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్లలో అయితే సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంది. ఎవరివేర్ ఆల్ ద కార్పొరేషన్స్లో కానీ పెద్ద సిటీస్లో మెట్రోస్లో కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు గతంలో దొరికినంత విధంగా కూడా బెడ్స్ అవైలబిలిటీ లేదు. మనం ఏదైనా పొరపాటుగా తిరగడం కానీ ఇంకోటి కానీ చేస్తే దొరుకుతాయి, బెంగళూరు పోయి చూపించుకోవచ్చులే అనే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్ బయట 20-30 మంది వెయిట్ చేస్తున్నారు, సో టేకింగ్ ఏ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ మీ అందరినీ రిక్వెస్ట్, ఎవ్రీ వన్ స్టే అట్ హోమ్ ధర్మవరానికి సంబంధించి కూడా అందర్నీ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. హాస్పిటల్స్ ని అందర్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెడకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. విల్ బి ఫాలోయింగ్ థింగ్స్ ఫాలో అప్ చేస్తూ ఉంటాము. ఏదైనా గాని ఇష్యూ ఉంటే కదా డెఫినెట్గా ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి. 10 days నేను ఫిజికల్గా అవైలబిలిటీ ఉండను. మై ఫోన్ ఆల్వేస్ విల్ బి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ ఫోన్ ఎప్పుడైనా కానీ ఎత్తి మీ సమస్య ఏదైనా ఉన్నా కానీ సొల్యూషన్ ఇవ్వతాను. కాబట్టి నన్ను కలవాలనే ప్రయత్నంగా అర్జెన్సీ ఉంటే ఫోన్లు చేయండి, ఏదైనా సమస్య ఉన్నా ఫోన్లు చేయండి. కలవాలనే దానికి రావాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఇంకా దెర్ ఇస్ ఎమర్జెన్సీ ఉంటేనే తప్ప ఆ ప్రయత్నం చేయకండి. ఏదైనా కానీ డెఫినెట్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సొసైటీ. అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. యాజ్ PM గారు చెప్పిన విధంగా మనం రాబోయే నెలలో చాలా డిజాస్టర్ సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.